Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అప్పుడు నోరు విప్పలేదే పవన్పై నెటిజన్ల ట్రోలింగ్. పవన్ కళ్యాణ్కి సోషల్ మీడియాలో ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతగా ఆయన వ్యతిరేక వర్గం కూడా ఉంది. టైం చూసి వాళ్ళంతా పవన్పై పెట్రోలింగ్ మొదలు పెడుతూ ఉంటారు. అయితే పవన్ పేరు వాడుకుని వారంతా ఫేమస్ అవుతుంటారని, పవన్ పేరు లేనిదే వారికి రోజు పొద్దు పోదని ఆయన అభిమానులు కూడా రివర్స్లో ట్రోలింగ్ చేసేవారిని ఎక్కేస్తుంటారు. ఇది ఎప్పుడూ జరిగేదే. అయితే పవన్ ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో ఈ ట్రోలింగ్ వ్యవహారం కాస్త నెమ్మదించింది. ఆ మధ్య సినిమా టికెట్ల వ్యవహారం, పవన్ పంచ్ డైలాగులతో కాస్త హడావిడి జరిగినా ఇప్పుడు అదంతా చల్లారింది. కానీ అనుకోకుండా ఇప్పుడు పవన్పై మళ్ళీ ట్రోలింగ్ మొదలైంది. ఆ మధ్య సోము వీర్రాజు చీప్ లిక్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. వైరి వర్గాలు సోముని బాగానే టార్గెట్ చేశాయి. ఆ చీప్ లిక్కర్ ప్రభావాన్ని తట్టుకోవడానికి వరుసగా వారం రోజుల పాటు ప్రెస్ మీట్లు పెట్టి అది ఇది చెప్పుకోవాల్సి వచ్చింది వీర్రాజుకి. కానీ ఆ టైంలో పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ స్పందించలేదు. మద్యపాన నిషేధంపై పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై మాత్రం మౌనంగానే ఉన్నారు. తమ మిత్రపక్షం అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గిస్తామని చెప్పినా పవన్ స్పందించలేదు. పోనీ మద్యం విషయంలో ఆయన ధోరణి అంతే అనుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పవన్ తప్పుబడుతూ స్టేట్మెంట్ ఇచ్చేసరికి దొరికిపోయారు. మద్యం అమ్మకాల సమయాన్ని రాత్రిపూట మరో గంటసేపు పెంచడాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఓవైపు కరోనాతో అన్నీ ఆపేస్తున్న దశలో మద్యం దుకాణాల సమయం ఎందుకు పెంచారంటూ పవన్ సోషల్ మీడియా వేదికగా ప్రెస్ నోట్తో ప్రశ్నించారు. గంటసేపు టైం పెంచితే ప్రశ్నిస్తున్న పవన్, చీప్ లిక్కర్ని డెడ్ చీప్గా ఇస్తామంటూ తమ మిత్రపక్షం నేత హామీ ఇస్తే మాత్రం దానిపై ఎందుకు స్పందించారంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. అసలు మద్యపాన నిషేధానికి పవన్ అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని అడుగుతున్నారు. నిజంగానే పవన్ మద్యపాన నిషేధానికి అనుకూలమైతే పదే పదే వైసీపీని ప్రశ్నించేది అందుకే అయితే అప్పుడు బీజేపీని కూడా ప్రశ్నించి ఉండాలి కదా అనేది నెటిజన్ల లాజిక్. అప్పట్లో సోము వ్యాఖ్యలు అటు బీజేపీనే కాదు జనసేనని కూడా ఇరుకన పెట్టాయి. ఇప్పుడు బీజేపీ జనసేన రెండు వైన్ షాపుల టైం టేబుల్ పొడిగింపపై మండిపడుతున్నాయి.